గారు తాగిన చాలండి. నేను ఇప్పుడు ఇన్స్పెక్టర్ని కాన్రా. ఓడిపోయిన మొగుణ్ణి, తోటి మొగాడి చేతుల్లో మోసపోయిన మొగుణ్ణి తాగుతా, ఇంకా తాగుతా, ఒళ్ళు మండి కళ్ళు మండి గుండె మండిపోయేదాకా తాగుతూనే ఉంటాను. చావడమో చంపడమో జరిగేదాకా ఆగకుండా తాగుతూనే ఉంటాను. ఎస్, తాగుతూనే ఉంటాను. ఏంటి తాగుబోతైపోయాడా? పచ్చి దేవదాసు పిచ్చ పిచ్చగా తాగుతున్నాడు. వాడిని గల కమిషనర్ చెప్పినా కూడా లెక్క చేయకుండా కళ్ళు పాకలోనే కాపురం పెట్టాడట ఆ ఇన్స్పెక్టర్. శభాష్, దేవుడని వాడు ఉన్నాడు చూసావా? బెత్తం పట్టుకుని బెదిరించవలసిన ఇన్స్పెక్టర్నే ఇప్పుడు మనం బెత్తం పట్టుకుని ఆడించచ్చు. ఏ ఆడ ఇన్స్పెక్టర్ అయితే మన పథకాల్ని తలకిందులు చేసిందో దాన్ని దాని మొగుడు చేతే చంపించే ఏర్పాటు చెయ్యాలి. బయటకి రమ్మనండి, వాడి రక్తం కళ్ళ చూస్తాను. నేను కట్టుకున్న పిల్లంతో వాడు సరసాలు ఆడతాడా? ఇప్పుడు వాడి ప్రాణాలతో ఆడుకుంటాను. బయటకి లేడు సార్. నేను నమ్మనా. సార్ సార్, ఇలా రోడ్డు మీద అరవడం బాగోదు. నాతో రండి. నాకిదే బాగుంది. నన్ను ఆపడానికి మీరెవరు? మీ పరువును మర్చిపోయి ఇలా అరవడం మర్యాద కాదు. మీకు కావాల్సిన సహాయం చేయడానికే నేను వచ్చాను. నాతో రండి. వస్తా. నాకు మందిస్తా? మీకు కావాల్సినంత మందిస్తా. పాదండి. నన్ను ఎక్కడికెందుకు తీసుకొచ్చారు? ఎక్కడ మందు? నేను ఎప్పిస్తా కూకోండి. రే మందు పట్టండి. ఎప్పుడు చెప్పండి, మీరు నాకేం సాయం చేస్తున్నారు? అనవసరంగా మీరు బోసుబాబు గారి మీద కత్తి కట్టారు గాని అసలు ఆడది బరి తెగిస్తే ఎంత మగాడైనా ఏం చేయగలండి? ముందు మీరు మీ ఆవిడ ఎంత చూడండి. మా ఆవిడే ముందు బరి తెగించినట్టు రుజువు ఏంటి? ఇదిగో వీళ్ళే. వీళ్ళిద్దరు అంటే? అదే మా మనుషులు. మీ మనుషులు అంటే అంత గొప్ప వాళ్ళ? మా వాళ్ళని అంత తేలిగ్గా తీసి పారాయి బాకండే. మొన్న బోసుబాబు కేసులో బెంగళూరు యూనియన్ మనుషులు వీళ్ళే. వీళ్ళిద్దరూ వాళ్ళని లాడ్జీలో కళ్ళారా చూశారు. అనవసరంగా పోలీస్ కేసులో ఇరుక్కోవడం ఎందుకని మేమే పంపించేశాం. మీ ఆవిడ చేసే నీచమైన పనికి అసలు సాక్షులు వీళ్ళిద్దరే. చెప్పండి. అవును బాబు, మీ ఆవిడ బోసుబాబు కలిసి లాడ్జీ గదిలో కింద పైన పైన కింద. మిమ్మల్ని బయటకు లాగడానికి ఎలా ఇంత నాటకం ఆడాను? పదండి. పదండి.